భాస్కర్గడ్డలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తొందరగా అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు భాస్కర్ గడ్డలో గత ప్రభుత్వ హాయంలో అర్హులుగా గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశారని కానీ ఇప్పటికీ ఇంకా తమకు కేటాయించలేదని ఆరోపిస్తూ లబ్ధిదారులు భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ల వద్ద నిరసన తెలియజేశారు ఇప్పటికైనా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమకు ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు దయచేసి గారికి నమస్కరించి మాకు డబుల్ బెడ్రూమ్లు అలాట్ అయ్యి ఎన్నడో అవుతుంది ఐదు ఆరు నెలలు అవుతుంది అప్పటి నుండి మాకు ఊకే ఆపకుండా ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి కలెక్టర్ చుట్టూ తిరిగి 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 ఊకున్నామండి ఊకొని మళ్ళీ కలెక్టర్ ఏమన్నాడు ఆ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళమ్మా అన్నాడు ఎమ్మెల్యే దగ్గర పోయినాక కూడా ఎమ్మెల్యే అన్నాడు కదా మీ మీకు ఇస్తామమ్మా అన్నాడు ఇంతవరకు ఎలక్షన్ కోడ్ పడ్డది ఎలక్షన్ కోడ్ పడ్డాక కూడా దాని జోలి లేదు దాని వార్త లేదు మాకు ఇండ్లు మారలేక మేము మూవ్ మట్టుకొని కూ కాళ్ళు మట్టుకొని ఇంటి ఇంటికి తిరుగుతానా అందరు జనాలు అందరు చూస్తుండ్రు లైన్లు అందరికి తెలుస్తుంది వీళ్ళకి ఇల్లు లేదు మరి ఈ ఇండ్లు పేదలకు చూసి పేదలకు ఇవ్వండి మీరు ఉన్నలకు ఎవరు ఉంటారో వాళ్ళకి తీసుకొచ్చి బయట పెట్టండి మేము ఎవరన్నా డబ్బు పెడితే మా బయట తీసుకురండి మాకు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని ధన్యవాదాలు చెప్తాను ఎమ్మెల్యే గారికి నమస్కరించి మీకు దండం వెనబెడతాం మీ కాళ్ళ మీద నినబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డు మీద పండ్ల బండి పెట్టుకొని బతుకుతాను ఇల్లు లేదు ఏం లేదు మా అమ్మ చనిపోతే కిరాయిలు వద్దు అంటే ఎక్కడో అడవిలు వేసుకున్నట్టు ఉన్నాం నాకు సైత క్యాన్సల్ వచ్చింది ఇల్లు లేదు ఇల్లు కిరాయిలు కట్టకపోతే ఇల్లు కాల్ చేయమంటారు మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు మా నెంబర్లు ఇచ్చి మీ రూమ్ గిది అని చూపెట్టి ఇప్పుడు ఐదు ఆరు నెలలు అవుతుంది ఇప్పటి ఎమ్మెల్యే కాడికి పోతే కలెక్టర్ కలెక్టర్ దగ్గర పోతే ఎమ్మెల్యే అని అట్లా ఒక పది పదిహేను సార్లు తిరిగినాం ఆటోకి రైలే సరిపోయినాయి ఎప్పుడు పోయినా మేము కట్టలేదమ్మా మేము చేయలేదమ్మా అని ఎమ్మెల్యే రెండు మూడు సార్లు తప్పించుకున్నాడు కలెక్టర్ మీద పెట్టిండు కలెక్టర్ దగ్గరికి పోతే ఎమ్మెల్యే చేయండి నేనేం చెప్తానమ్మా అని కలెక్టర్ అన్నాడు తిరిగి తిరిగి హాస్ట్ వచ్చింది ఇప్పుడు మా రూములల్లో మేము ఉండటానికి వచ్చినాము ఇక వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారో దయచేసి దండం పెట్టి చెప్తాను నమస్కారం అండి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మీకు దయచేసి కోరుకునేది ఏంటంటే పేదలకి లేని వారికి చూసి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇల్లు ఇవ్వండి కనీసం ఉండడానికి కాకుండా చనిపోయిన వాళ్ళని వేసుకోవడానికి కూడా ఎవరు అసలు ముందుకు రావట్లేదు ఓనర్ వాళ్ళు కొంతమంది రెంట్లు కట్టలేక కొంతమంది సొంత ఇంటికి వెళ్ళలేక అక్కడ నివాసం ఉండడానికి లేక చాలామంది రోడ్డు మీద పడుతున్నారు ఇట్లాంటి వాళ్ళని దయచేసి ఎమ్మెల్యే గారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కలెక్టర్ మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే మీద దయచేసి చెప్పుకోకండి స్థానిక లీడర్లు కూడా కొంచెం స్పందించండి పేదల వారి మీద